క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కనుక క్రిస్మస్ సంబంధించిన ఒక లేఖన భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. బాగా పరిచయమైన ఒక లేఖన భాగం మత్తయి సువార్త 2వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 2. కేవలం 3వ వచనం మాత్రం చూద్దాం. 3rd verse. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. చాలండి. హేరోదు రాజు ప్లస్ అతనితో ఉన్నటువంటి ప్రజలు, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు, దే వర్ ఆల్ ట్రబుల్డ్ ఇన్ దే హార్ట్స్, కలవరం చెందారంట. ఎందుకు ఈ కలవరం? దేన్ని బట్టి కలవరం? అది మనం ఆలోచన చేస్తున్నాం. చెప్తాను. హేరోదు రాజు ఆ దినాల్లో ఆయన యూదుల రాజుగా పిలువబడ్డాడు, కానీ బేసిక్గా యూదుడు కాదు. హేరోదు యూదుడు కాదు. హీ కేమ్ ఫ్రమ్ ఈడోమ్, అంటే ఏసావు సంతతి నుండి వచ్చినవాడు. ఈడోమైట్ అంటారన్నమాట. ఈడోమైట్, ఈ వాజ్ ఎన్ ఈడోమైట్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా గొప్ప నాయకుడిగా పేరొందినాడు స్టార్టింగ్లో, మీరు గమనించినట్లయితే. హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ యంగ్ గవర్నర్. ఆ గలలీ ప్రాంతం అంతటి కూడా ఒక యవన గవర్నర్గా అపాయింట్ అయ్యి గొప్ప కార్యాలు చేశాడు దేవుని బిడ్డలారు. ఇంకా అతను చేసిన ఇంకొక గొప్ప పని ఏంటంటే, ఆ రోజు ఆ యెరూషలేములో ఉన్నటువంటి యూదులకు కానీ ఆ ప్రజలకు కానీ బహు యాంటీగా, లేకపోతే వ్యతిరేకంగా ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ ఎవరంటే గొరిల్లాస్ అంటారు. ఆ గొరిల్లాస్ అనేటువంటి ఒక పెద్ద గ్రూప్ని ఆయన హతమార్చినటువంటి వాడనమాట హేరోదు. సో దాట్ వాజ్ ఎ గ్రేట్ రిలీఫ్. ఆయన చేసిన ఆ పని ఆ ప్రజలకి ఎంతో విశ్రాంతిని, నెమ్మదిని కలగజేసిందనమాట. అది మీరు గుర్తించాలి. ఆయనకున్నటువంటి ఆ మిలిటరీ పవర్ అలాంటిది అనమాట ఆ దినాల్లో. ఆ దాన్ని బట్టి ప్రజలు చాలా ఎప్రిషియేట్ చేశారు హేరోదుని. తర్వాత ఇంకొక గొప్ప పని చేశాడు ఏంటంటే, ఆయన ఆ దినాల్లో హీ ఇన్వెంటెడ్ ద ట్యాక్స్ సిస్టమ్ని ఇన్వెంట్ చేసింది ఆయన అప్పట్లో. కనుక ప్రజలందరూ ట్యాక్స్ కట్టాలని అందరికీ ఒక నియమాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. కనుక ప్రజలు ఎలా ఫీల్ అయ్యారంటే, ఓ ప్రక్క సమాధానం, ఆ గొరిల్లా ప్రజల నుండి సమాధానం, ఆ తర్వాత ట్యాక్స్ ఒకటి, ప్రజలు ట్యాక్స్ కట్టే విధానం ఒకటి ఆయన ప్రారంభించినందుకు చాలా అప్రిషియేట్ చేశారు హేరోదుని దేవుని బిడ్డలారా. తర్వాత అప్పుడు ఉన్నటువంటి కొంతమంది హిస్టోరియన్స్, చరిత్రకారులు ఏమని చెప్తారంటే, హేరోద్ అట హీ వాజ్ ఎ గ్రేట్ ఆరేటర్, ఓ మంచి స్పీకర్ అట. ఆయన ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకునేటువంటి ఒక చక్కని బోధకుడు, లేకపోతే ప్రసంగికుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన వెరీ క్లెవర్ డిప్లొమాట్ అనేది కూడా ప్రజలు చెప్తూ వస్తున్నారు. ఇంకొక పని చేసేది ఏంటంటే, వాళ్ళకి క్రీస్తుపూర్వం 25వ సంవత్సరంలో భయంకరమైనటువంటి కరువు వచ్చింది ఆ దినాల్లో. ఆ కరువు టైంలో తాను ఎంత జాలి కరుణ చూపించాడంటే, ప్రజలందరికీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ చేసి పడేశాడు. మీరు ట్యాక్స్ కట్టాల్సినటువంటి పని లేదని వాళ్ళకి అందరికి కూడా అలాగ హెల్ప్ చేసినటువంటి వాడుగా అతని గురించి చాలా బాగా చెప్పుకుంటాడు. అంత మాత్రమే కాకుండా, హేరోదు హీ వాజ్ ఎ గ్రేట్ బిల్డర్, ఇంజనీర్ లాగా. యాంపీ థియేటర్ అని ఒక పెద్ద థియేటర్ కట్టాడు ఆ దినాల్లో. ఇట్స్ కాల్డ్ హిపోడ్రోమ్ అంటారు. హిపోడ్రోమ్ అంటే ఇంకొకటి ఏంటంటే, పక్కన రేస్ కోర్స్ అనమాట. రేస్ కోర్స్ లాగా, రేస్ ట్రాక్ అంటాం కదా, అలాంటిదో పెద్దది కట్టాడు అవుట్ సైడ్ జెరూసలేం. జెరూసలేంకి వెలుపల అతడు కట్టినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. యాజ్ అ బిల్డర్ ఒక మ్యాగ్నిఫిషెంట్ ప్యాలెస్ అతడు తనకు తానుగా కట్టుకున్నాడు. అది గమనించాలి. అది ఎవరికో తనకే కట్టుకున్నాడు. ఇట్ ఈస్ కాల్డ్ ది హెరోడియన్ ప్యాలెస్ అంటారు దాన్ని. హెరోడియన్ ప్యాలెస్ అని ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడు దేవుని బిడ్డలారు. అది కేవలం తన కోసమే,
దానికోసమే కట్టాడు. తర్వాత 1900 క్రీస్తు పూర్వం యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి ప్రయత్నం చేశాడు. చాలా డబ్బు వెచ్చించినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అసలు ఆ పని పూర్తి కాలేదు. ఎన్నో సంవత్సరాలు దాన్ని కట్టనారంభించాడు. అంటే దాన్ని బట్టి తనకి దేవుని పట్ల ప్రేమ ఉందని కాదు, తన పేరు కోసం చేశాడంట. అదంతా తన గురించి ప్రజలు గొప్పగా మాట్లాడుకోవాలని దేవాలయాన్ని కట్టడానికి అతడు పూనుకున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. అలాగే కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ని కట్టాడు ఈయన. ఇంపార్టెంట్ సిటీస్ లైక్ సిజేరియా, ఇట్స్ కాల్డ్ ఎ పోర్ట్ సిటీ, హార్బర్ ఉన్న సిటీ అనమాట అది. సిజేరియా పట్టణాన్ని కట్టాడు, అంతియోకా పట్టణాన్ని కట్టాడు, బెరూట్ అన్న పట్టణాన్ని కట్టాడు, డెమస్కస్ ఆయన కట్టాడు, తూరు సీదోను పట్టణాలని ఆయన కట్టాడు, రోడ్స్ అండ్ ఎయిథెన్స్ పట్టణాలని ఆయన కట్టాడు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పట్టణాలు ఆయన ఉన్న టైంలో ఆయన కట్టినటువంటి వాడుగా, యాజ్ అ బిల్డర్ ఆయనకి ఈ ఆలోచన వచ్చి చాలా పట్టణాలు కట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ ఇజ్రాయెల్ దేశంలో ఆయనకు ఒక మ్యాసివ్ ఫోర్ట్, ఒక కోట అంటున్నాము. ఆ ఫోర్ట్ కట్టాడు. ఆ ఫోర్ట్ పేరు ఏంటంటే ఇట్స్ కాల్డ్ ద ఫోర్ట్ ఆఫ్ మసాదా అంటారు. ఫోర్ట్ ఆఫ్ మసాదా, ఒక కొండ మీద పెద్ద కోట, రాజకోట లాంటిది కట్టాడు అనమాట. ఈయనకున్న పేరు ఏంటంటే చాలా పగదీర్చుకునే రాజు అని పేరు ఈయనకి. భయం కలిగిన వాడు, తన పొజిషన్ తన స్థానం ఎక్కడ దెబ్బతింటదో అని భయం కలిగినటువంటి వాడు ఇతడు. చాలా క్రూరమైనటువంటి వ్యక్తిగా పేరొందాడు. పగదీర్చుకోవడం, మ్యాడ్ పర్సన్గా యాక్ట్ చేసేవాడు అనమాట. చాలా పిచ్చిగా కొన్నిసార్లు తాను యాక్ట్ చేయడం జరిగింది. తనకున్నటువంటి పెద్ద బలహీనత ఏమని చెప్తారంటే, హీ వాజ్ ఎ పారానాయిడ్ ఫెలో, అంటే సస్పీషియస్ అనమాట. ఆల్వేస్ సస్పీషియస్, ప్రతిసారి మనుషుల్ని భయంకరంగా అనుమానించేవాడట. ఆయనకి అనుమానం వస్తే చంపేసేవాడట. ఎవరి మీద అనుమానం వస్తే చాలు, చంపేశాడు. ఈయనకున్నటువంటి అనుమానం ఏంటంటే ప్రజలందరూ కూడా ఆయన వెంట పడుతున్నారని, ఆయన యొక్క స్థానాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒక భయం అన్నమాట. ఆ భయం కొద్దీ అనుమానం వస్తే చాలు, చంపేశాడు. మనుషుల్ని చంపడానికి హేరోదుకి కారణాలు అక్కర్లేదట. నో ఎవిడెన్సెస్ ఆర్ నీడెడ్ ఫర్ హిమ్. ఇతనికి అనుమానం వస్తే చాలు, చంపేయడం. అట్లాంటి ఒక వ్యక్తిగా మనం ఇతన్ని చూస్తున్నాం దేవుని బిడ్డ. ఈ మ్యాకబియన్ పీరియడ్ అంటారు. అంటే పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో ఉన్న ఆ 400 ఇయర్స్ పీరియడ్లో చాలా కార్యాలు జరిగినాయి. దాంట్లో మ్యాకబియన్ పీరియడ్ అనేది ఒకటి అంటారు. అక్కడ ఒక ఫేమస్ అతను, ఒక తన పేరు ఏంటంటే హాస్మోనియన్ ఫ్యామిలీ అంటారు. హాస్మోనియన్ ఫ్యామిలీ అని చాలా పేరొందినటువంటి వ్యక్తి ఆ దినాల్లో అతడు. అందరి చేత మంచి పేరు పొందుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఆయన బాగా ప్రజల చేత పేరు పొందుకుంటున్నాడని చెప్పి కుటుంబం మొత్తాన్ని చంపించేస్తారు. ఎక్కడ అతడు రాజైపోతాడని భయపడి అనమాట. ఆయన బ్యాక్గ్రౌండ్ కొంత మనకు తెలవాలి. ఆయన చేసే పనులు ఏంటనేది మనం ఆలోచన చేస్తాం. అతనికి 10 మంది భార్యలు కనుక ఎంత మోరల్ వాల్యూస్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోండి. 12 మంది పిల్లలు. తనకి బాగా ఇష్టమైనటువంటి భార్య మిర్యామీ అంటారు. ఆమె పేరు మిర్యామీ. ఆమె యొక్క బ్రదర్, సహోదరుడు అరిస్టాబులస్ అనే పేరుతో ఉన్నటువంటి అతడు హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడు. అరిస్టాబులస్ అతడు ప్రధాన యాజకుడిగా నియమించబడ్డప్పుడు అతడుకున్నటువంటి పేరును బట్టి మరి భార్య తమ్ముడే గనక మళ్ళీ ఇతని స్థానంలోనికి అతడు వస్తాడేమని భయపడి అతను చంపించాడు. ప్రధాన యాజకుడిని చంపించినటువంటి వాడు చంపడం ఎలా చంపాడంటే ఒక స్విమ్మింగ్ పూల్కి తీసుకువెళ్ళి ఆ పూల్లో ముంచేసి అట్లా అదిమి పెట్టేశాడంట నీళ్ళల్లో. తనకు తాను కానీ అదిమి పెట్టేసి అరెస్టాబ్లిష్ని చంపేశాడు. క్రూరంగా చంపి పడేశాడు. చంపి ఆయన ఫ్యూనరల్కి వెళ్ళి పెద్దగా ఏడ్చాడంట. ప్రేమ చూపించినట్టుగా పెద్దగా ఏడ్చాడట ఆయన ఫ్యూనరల్కి వెళ్ళి హేరోదు.
తన భార్య మిర్యామి అని చెప్పాను కదా, బాగా ఇష్టమైన భార్య 10 మందిలో, ఆమె మీద అడల్టరీ అంటే వ్యభిచారం చేస్తుందని అనుమానంతో చంపించేశాడంట. ఆమె తల్లిని అలెగ్జాండ్రియా తల్లిని కూడా చంపించేశాడు. అండ్ చంపడం అనేది ఎంత కామన్ థింగ్ హేరోదుకి అనేది మీరు ఆలోచన చేసుకోవాలి. అంతమాత్రమే కాదు, తన ఇద్దరు కుమారులు నెక్స్ట్ తన పొజిషన్లోకి వస్తారని ఇద్దరు కుమారులను చంపేశాడు, ఓన్ సన్స్. ఆ తర్వాత 5 డేస్ తర్వాత 3వ కుమారుని కూడా చంపేశాడు 5 రోజుల తర్వాత. తాను దాదాపుగా ఒక 69-70 ఇయర్స్ వయసులో ఆయన చనిపోవడం జరుగుతుంది. చనిపోకముందు ఎరుకో ప్రాంతానికి షిఫ్ట్ అయిపోయాడు. ఆయన షిఫ్ట్ అయిపోయి ఆయన చేసిన ఒక భయంకరమైన పని ఏంటంటే, ఆ యెరూషలేములో ఉన్నటువంటి కొంతమంది అథారిటీస్కి అధికారులకు ఏమని చెప్పాడంట, ఈ దేశంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ లీడర్స్ యొక్క పేరు లిస్ట్ చేయమన్నాడంట, లిస్ట్ చేసి పెట్టండి అన్నాడు, పేర్లు రాసి పెట్టండి అన్నాడంట. పేర్లు రాసి పెట్టి వాళ్ళందరిని అరెస్ట్ చేయమన్నాడంట. ఫస్ట్ వాళ్ళందరిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ అధికారులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నేను చనిపోగానే వాళ్ళందరిని చంపేయమన్నాడంట. నేను చనిపోగానే వాళ్ళందరిని చంపేయమన్నాడు. కారణం ఏంటంటే, నా గురించి ఎవరు ఏడవకూడదని అన్నాడంట. వాళ్ళ గురించి ఏడవాలి, నా గురించి ఎవరు ఏడవడానికి వీల్లేదు నేను చనిపోయిన తర్వాత అని ఆయన అలాగ అనుకొని వాళ్ళందరినీ చంపించేశాడంట. గమనించండి, ఇప్పుడు కలవరం ఎందుకు పడ్డాడో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసుప్రభు పుట్టంగానే ఇట్స్ ఎ థ్రెట్ ఫర్ హిస్ పొజిషన్ అన్నమాట. ఆయనున్న స్థానానికి భయం, ఆ స్థానం పోద్దని భయం. కనుక వాళ్ళు ఏం చెప్తారంటే, ఎప్పుడైనా సరే హేరోదు వెన్ హీ గెట్స్ ప్యానిక్ పీపుల్ డై, లాట్ ఆఫ్ పీపుల్ డై. అతడు ఇలాగా కలత చెందినప్పుడు, ఆందోళన చెందినప్పుడు, హేరోదుకి భయం వేసినప్పుడట ఎంతోమంది ప్రజలు అన్యాయంగా చనిపోతారట, చంపేస్తాడన్నమాట ఈయన. అది భయం. ఇప్పుడు యెరూషలేం వాసులందరూ ఎందుకు కలవరం చెందారంటే ఇదే పాయింట్. ఇదను ఈ కారణం చేత ఎంతమందిని చంపేస్తాడో అదనమాట కలవరం. కలవరం ఏదో యూదుల రాజు పుట్టాడని కాదు, అక్కడ యూదుల రాజు పుట్టాడన్న కలవరమేమో హేరోదుకి, హేరోది ఇంకెంతమందిని చంపేస్తాడు అన్న కలవరమేమో ప్రజలకి, ప్రజలకు అనమాట. ఎవడెవడు ప్రాణాలు కోల్పోతారో అని ప్రజలకు అనమాట. దేవుని దట్ వాస్ ది పొజిషన్ ఇన్ విచ్ హీ వాస్ దే. అది మనం గమనించాల్సినటువంటి ఒక విషయం. చివరిలో మరొక మాట, హేరోదు మరణం తర్వాత ఏం జరిగింది చెప్తా. బట్ ఇక్కడ బైబిల్లో మనకి రాసి ఉంచిన దాన్ని బట్టే మనం చూస్తే, ఒక 3 ఇంపార్టెంట్ లెసన్స్ దట్ వీ కెన్ లెర్న్ అవుట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ హేరోదు. ఈ హేరోదు జీవితం నుండి ఒక 3 పాఠాలు మనం నేర్చుకోగలిగిన చక్కని పాఠాలు ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్ని పురస్కరించుకొని ద వెరీ ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనే మాట విన్నప్పుడు కలవరం చెందడానికి గల కారణం ఏంటంటే, హీ డస్ నాట్ వాంట్ ఎనీబడీ టు రూల్ హిమ్. మరొక రాజు, మరొక వ్యక్తి తనని ఏలడం తనకి ఇష్టం లేదు. ఇంకొకరికి ఏలుబడి కింద తను ఉండటం తనకి ఇష్టం లేదు. తనకు తానే రాజుగా ఉండాలని ఇష్టపడ్డాడు. ఆ మాటకు వస్తే, యేసు ప్రభు తన్ని ఏలాలని తను కోరుకోలేదు. దట్ వాస్ హిస్ ప్రాబ్లం. ఈరోజు చాలామందికి ఈ సమస్య ఉంది. యేసు ప్రభుకి సమర్పణ చేసుకుంటే నేను ఇంకా ఆయన చెప్పినట్టే చేయాలి, అదనమాట ప్రాబ్లం. యేసు ప్రభు చెప్పినట్టే చేయాలి, నేను ఆయన చిత్తాన్నే జరిగించాలి, ఇంక నా ఇష్టం అంటే ఏముండదు, నా కోరికలు ఏముండవు, నా ఆశయాలు ఏముండవు. నేను యేసు ప్రభుకి అప్పగించుకుంటే ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతానని ఒక భయం, ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతానని ఒక భయం. లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి మీరు. లూకా సువార్త అక్కడ చిన్న ఉపమానం చెప్పాడు యేసు ప్రభు. ఆ ఉపమానం ద్వారా
మనకు ఒక పాఠం అక్కడ నేర్పబడతా ఉంది. 19వ అధ్యాయం 14వ వచనం. అయితే అతని అతని పట్టణస్థులు అతని ద్వేషించి, ఇతడు మమ్మల్ని నేలుట మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి. చూసారా, ఇతడు మమ్మల్ని ఏలుట మాకు ఇష్టం లేదన్నారు. రాజు దూరదేశ ప్రయాణం వెళ్ళిపోయాడు. ఆ ప్రజలు అంటున్నారు, అతడు ఏలుట మాకు ఇష్టం లేదని. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఈ ఉపమానం ఎందుకంటే యేసుప్రభుని గురించిన ఉపమానమే ఇది. ప్రజలు కొంతమంది యేసుప్రభు చేత ఏలుబడి చేయబట్టడానికి ఇష్టపడరండి. ఈ దినాల్లో కూడా ఇష్టపడనటువంటి వారు ఉన్నారండి. దేవుడే నీ జీవితాన్ని ఏలాలని ఇష్టపడితే అంతకన్నా భాగ్యం ఏముంటుందండి? ఇట్స్ అ గ్రేట్ ప్రివిలేజ్ కదా. ఇఫ్ ఐఎమ్ బీన్ రూల్డ్ బై ద లార్డ్ జీసస్ హిమ్సెల్ఫ్, యేసు ప్రభు ద్వారా నేను ఏలుబడి చేయబడాలి. 1 సమూయేలు 8వ అధ్యాయం మనందరికి తెలిసిన లేఖన భాగం. 1 సమూయేలు 8:7-8 7-8 వచనాలు. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. చూసారా, ఒక మాట అక్కడ ఆపి 5వ వచనంలో 2వ భాగంలో చూడండి. అక్కడ సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. దేవుడు మమ్మల్ని ఏలుట మాకు ఇష్టం లేదన్నారు ఈ ప్రజలు. వి వాంట్ ఎ కింగ్. ఒక మనుష్యుడి చేత మేము ఏలుబడి చేయాలన్నారు ఈ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలే. అందుకనే కింద 8వ వచనంలో వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన వాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు, వారు చెప్పిన మాటలను అంగీకరించుము. చాలండి, దేవుడు అంటున్నాడు సమూయేలుతో, వాళ్ళు ఏది అడిగితే చేసేమన్నాడు. రాసి కావాలంటున్నారు కదా, దేవుని చేత ఏలుబడి చేయడానికి ఇష్టపడలేదు వాళ్ళు, దేవుడు నడిపించడానికి ఇష్టపడలేదు వాళ్ళు. ఒక ప్రజల అధికారం కింద ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ దేవుని అధికారం కింద ఉండడానికి ప్రజలు ఇష్టపడలేదు. వెరీ సాడ్. తమను ఐగుప్తులో నుంచి విడిపించిన దేవుడు, అరణ్యములో నడిపించిన దేవుడు, అనేకమైన అద్భుత కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరిగించినటువంటి ఆ దేవుని చేత ఏలుబడి చేయటానికి ఇష్టపడనటువంటి ప్రజలు, వాట్ ఏ సాడ్ స్టేట్ ఆఫ్ అఫేర్. 2వ రాజుల గ్రంథం 2 కింగ్స్ 17:15 15వ వచనం. ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దానిని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చెప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించిన వారి వంటి వారైరి. చాలండి, అక్కడ ఆపండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుణ్ణి విసర్జిస్తే, దేవుడు నాకు వద్దని చెప్తే దాని అర్థం ఏంటంటే, ఆయన చిత్తాన్ని నువ్వు తృణీకరించినట్టు. ఆయన కట్టడలు, ఆయన న్యాయ విధులు, ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు తృణీకరించి యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న జనుల మర్యాద చొప్పున వారు అనుసరించిన వారైతే. చూసారా, అంటే దే డోంట్ వాంట్ టు ఫాలో గాడ్స్ లా, గాడ్స్ విల్. ఇఫ్ యు రిజెక్ట్ గాడ్, యుర్ రిజెక్టింగ్ హిస్ విల్ అనే మాట మనం జ్ఞాపకం. ఆయన చిత్తాన్ని కూడా నువ్వు తృణీకరిస్తున్నావు. నువ్వు దేవుణ్ణి తృణీకరించేటప్పుడు, నేను ఆయన చెప్పింది చేయడం నాకు ఇష్టం లేదని ఇండైరెక్ట్గా నువ్వు సెలవిస్తున్నావు అన్నమాట. ద్వితీయోపదేశకాండం ద్యూటరానమీ ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ థర్టీ టూ వర్స్ ఫిఫ్టీన్. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి, వాడు తను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ సైన్యమును తృణీకరించెను. అక్కడ ఆపండి. యెషూరును అంటే ఎవరు? ఇజ్రాయెల్ కదా. క్రొవ్విన వారై కాలు జాడించిరి అని ఉంది. దే హ్యావ్ ఎక్స్టెండెడ్ దే హ్యావ్ స్ట్రెచ్ దే లెగ్ అంటే కిక్ట్ అనమాట. ఒక మాట చెప్పాలండి,
వారు ఏం చేస్తారంట, తను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, రక్షణ శైలమును తృణీకరించెను. ఓ, ఇక్కడ రెండో పాయింట్ మనకు అర్థమవుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, వెన్ యు రిజెక్ట్ గాడ్, యూఆర్ నాట్ ఓన్లీ రిజెక్టింగ్ హిస్ విల్, బట్ యు ఆర్ ఆల్సో రిజెక్టింగ్ ద సాల్వేషన్ దట్ కమ్స్ త్రూ హిమ్. అర్థమవుతుందా? దేవుణ్ణి తృణీకరించినప్పుడు ఆయన రక్షణను కూడా నువ్వు తృణీకరిస్తున్నావు అన్నమాట. అంటే ఇంటర్న్ జరిగేది ఏమిట్రా అంటే, నువ్వు రక్షణ తృణీకరిస్తే నువ్వు నిత్య జీవాన్ని కూడా తృణీకరించినట్టే లెక్క. యు ఆర్ ఓన్లీ చూసింగ్ ఇటర్నల్ డెత్, అంతే. రక్షణ తృణీకరిస్తుంది. కొంతమంది వాళ్ళు చెప్తారు, అబ్బాయి చాలా మంచోడు, మంచి అలవాట్లు, భక్తి, ఎక్కువ భక్తి కదా, బట్ అబ్బాయికి రక్షణ ఉండదు, హార్మోన్స్ ఏంటంటే తెలియదు, మంచి అబ్బాయి, మంచి అబ్బాయి అంటారు అన్నమాట. రక్షణ హార్మోన్స్ ఉండదు, దేవునితో పర్సనల్ రిలేషన్షిప్ ఉండదు, వ్యక్తిగతమైన సంబంధం, ఆ రక్షణ ఆనందం, యేసు రక్తంలో కడగబడినటువంటి అనుభవం ఉండదు కొంతమందికి. అలాగా అందుకనే మనం యేసు ప్రభు రక్షణ గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసేటప్పుడు దానితో పాటు ఒక మాట యూజ్ చేస్తాం మనం, ఆయన్ని రక్షకునిగ్గా ప్రభువునిగ్గా అంగీకరించమని. ఇప్పుడు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. ఆ దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చూసారా, ప్రభువైన క్రీస్తు. ఈజ్ నాట్ ఓన్లీ ఎ సేవియర్ బట్ ఈజ్ ద లార్డ్. లార్డ్ అనే మాట మనం ఉపయోగిస్తున్నాం. ప్రభు అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం చేసేవాడు. You don't just receive Christ, but you also come under His Lordship. ఆయన ఆధిపత్యం కిందకి, ఆయన ప్రభుత్వానికి నేను నువ్వు అప్పగించుకుంటున్నావు అన్నమాట. When you are accepting Christ as your Savior. 18వ వచనం, అదే అధ్యాయం, same chapter. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. చూసారా, ఆశ్రయ దుర్గం. You are rejecting the protection that can come from God. అంటే refuge, ఇంగ్లీష్లో ఏమి ఇచ్చాడు అక్కడ? Refuge. Father, the protection. Protection అనే మాట. What translation is that, Sophie? NKJ. Protection. ఇక్కడ ఏంటంటే ఆశ్రయ దుర్గం అన. ఒక తండ్రిగా ఇచ్చేటువంటి ఆ ప్రొటెక్షన్ కూడా తెలుగులో ఉన్న, ఇంగ్లీష్లో ఉన్న మాట ఫాదరింగ్ అన్నమాట. చక్కని మాట ఉంది అది కూడా. సో అది నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు, అది నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు. అందుకనే ప్రభు ఏమన్నాడు కింద మాట, 19th verse, యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడెను, వారిని అసహించుకొనెను. చాలండి, వారిని ఏం చేశాడంట? అసహించు, అసహించుకున్నాడు దేవుడు. ప్రజలు కొంతమంది ఇలాగుంటారు, హేరోదు రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే ఆయన దేవుని చేత, యేసు ప్రభు చేత నేను ఏలుబడి చెందడం నాకు ఇష్టం లేదు. సొంత కుమారులను చంపినోడు యేసు ప్రభు ఎంత ఆయనకి? ఎంతమంది పిల్లలు హతమైపోయారు ఆ దినాల్లో, చిన్నపిల్లలు. తర్వాత చూస్తాం దాన్ని కొద్దిసేపు అయిన తర్వాత. యెషయా గ్రంథం, ఐజియా చాప్టర్ 30, 30వ అధ్యాయం, మొదటి వచనం, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమను తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణు జొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. అంటే ఇక్కడ ప్రజలు ఎక్కడికి దిగజారిపోతున్నారని ప్రభు జ్ఞాపకం చేస్తాడంటే, దే వాంట్ టు టేక్ ఆ దేర్ డెసిషన్స్ ఆన్ దేర్ ఓన్ అనే మాట. వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు కనుక దేవుని యొక్క స్వాధీనంలోనికి రావడానికి వాళ్ళకి ఇష్టం లేదన్న.
వాళ్ళకి ఇష్టం వచ్చింది చేయాలని వాళ్ళు ఆశపడ్డారని ప్రభువు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా విచారకరమైనటువంటి విషయం. కొంతమందికి ప్రభు చేత డిక్టేట్ చేయబడటం ఇష్టం ఉండదండి. వారి జీవితానికి వారే దేవుడిగా ఉండటానికి ఇష్టపడతారు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఒకసారి ఒక వ్యక్తి సాతాన్ అధికారం క్రింద నుండి దేవుని అధికారం క్రింద ఉండటానికి ఇష్టపడలేదనంటే ఆటోమేటిక్గా సాతాన్ యొక్క అధికారం క్రింద ఉన్నట్టే లెక్క. నేను జ్ఞాపకం చేసుకోవాలి. హీ విల్ బి గైడెడ్ అండ్ లెడ్ బై సేటన్. అంతే, వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళ అధికారం క్రింద మనం ఉండాలి, అంతే. అయితే దేవుని అధికారం క్రింద కన్నా రావాలి, లేకపోతే సాతాన్ అధికారం క్రిందన్నా మనం ఉండాలి. నేను ఎవరి అధికారానికి ఇంకా అప్పగించుకోలేదనంటే ఇట్స్ నాట్ ట్రూ. నువ్వు దేవుని అధికారం క్రింద లేకపోతే ఆటోమేటిక్గా యు ఆర్ లెడ్ బై సాతాన్, గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రశ్న ఏంటంటే, ఈ రోజున నువ్వు ఎవరికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు అన్నది ప్రశ్న. ఆయన నిన్ను ఏలడానికి ఇష్టపడుతున్నప్పుడు నువ్వు ఇష్టపడాలి. ఆయన నీకు రక్షకునిగా ప్రభువుగా నీ జీవితంలో ఉండటానికి ఇష్టపడుతున్నప్పుడు నువ్వు అంగీకరించాలి. ఆయన చిత్త ప్రకారంగా నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నప్పుడు నువ్వు అంగీకరించాలి. నువ్వు అంగీకరించాలి. అది నీకు క్షేమం, అది నీకు ఆశీర్వాదం అని నువ్వు తెలుసుకోవాలి. దేవుడు, దిస్ ఫస్ట్ థింగ్ దట్ వీ సీ అబౌట్ హెరోడ్. వేరే అధికారం, దేవుడు నన్ను ఏలడం నాకు ఇష్టం లేదు. సెకండ్లీ, మత్తయి సువార్తకు రండి మళ్ళీ, అక్కడ ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 2:8 మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెతలయేమునకు పంపెను. చాలండి. ఏమన్నాడు? మీరు వెళ్ళి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు ఆరాధించినట్లు అన్నాను. దట్స్ ఏ ఫాల్స్ రిలీజియాసిటీ అంటారు దాన్ని. ఏంటంటే ఇది ఒక వేషధారణ, భక్తి ఉన్నట్టుగా యాక్టింగ్ అన్నమాట. భక్తి కాదు ఇది, నిజంగా ఆరాధించడానికి కాదు. ఆ యూదుల రాజు ఎక్కడో, వీళ్ళు అనుకున్న ఆ యూదుల రాజు ఎవరో పొడితే చంపేద్దామని, నేను కూడా వచ్చి ఆరాధిస్తానని ఒట్టిగా ఆ మాట అంటున్నాడు. అలాగా ఒట్టిగా ఆ మాట అంటున్నాడు దేవుని బిడ్డ. భయపడిపోయాడు. యాక్చువల్గా నేను ఇంకెప్పుడన్నా వీలైతే చెప్తాను. ఈ మ్యాజాయ్, మ్యాజాయ్ అంటే వైజ్ మెన్ కదా. వైజ్ మెన్ ముగ్గురు కాదు. మనకేదో బంగారం, సాంబ్రాణి, బోళం అనగానే ముగ్గురు అనుకుంటాం మనం. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ కేమ్. వాళ్ళు చాలా టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ అన్నమాట. వాళ్ళు పెద్ద పరివారంతో వచ్చారు. సెక్యూరిటీ, సోల్జర్స్తో వాళ్ళు పెద్ద పెద్ద సామాన్లు తీసుకొని వచ్చారు వాళ్ళు. ఇట్స్ నాట్ జస్ట్ త్రీ. మనకు అట్లాగా ముగ్గురు అని మనం అనుకుంటున్నాం. మళ్ళీ ఎప్పుడు పిక్చర్ వేసినా ఒంటెల మీద వచ్చారనుకుంటున్నాం. ఎలా కాదు అది, పిక్చర్ వేస్తే ఒంటెలు, ముగ్గురే వచ్చారని మనకు ఆ ఫీలింగ్ అది కాదు. దేర్ సో మెనీ. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది, మ్యాజాయ్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళంతా బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నమాట. సో దే కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ దే కేమ్ విత్ ఎ బిగ్ మాబ్. అంత పెద్ద సైన్యాన్ని చూసినప్పుడు హేరోదు కూడా భయపడిపోయాడు అనమాట. సో హీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. లేకపోతే ఆ ముగ్గురిని అక్కడే చంపేశాడు. నో మ్యాటర్, ఇంకా అక్కడ వేరే క్వశ్చన్ ఉండదు. ఎందుకు వదిలేస్తాడు అనుకుంటారు మీరు? ఆ ముగ్గురిని వదిలేయడం పెద్ద, చంపడం పెద్ద ఇష్యం కాదు అక్కడ. ముగ్గురే అయితే కదా, ముగ్గురైతే చంపడం పెద్ద ఇష్యం కాదు. ఇట్స్ వాజ్ ఎ బిగ్ మాబ్. వాళ్ళు కూడా పరివారంతో వచ్చారు, సైనికులతో వచ్చారు వాళ్ళు. హీ కుడ్ నాట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఎట్లోకట్ల వాళ్ళని మోసం చేయాలా? సో హీఈస్ ఎక్స్ప్రెసింగ్ ఎ ఫాల్స్ రిలీజియాసిటీ. ఇక్కడ ఒక తప్పుడైనటువంటి భక్తిని వ్యక్తపరుస్తున్నాడు అనమాట. ఫాల్స్ భక్తి, దీన్ని హిపోక్రసీ అంటామా. ప్రిటెన్స్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మెనీ క్రిస్టియన్స్ ఆర్ ప్రిటెండింగ్ టుడే యాజ్ ఇఫ్ దే ఆర్ క్రిస్టియన్స్. చాలామంది క్రైస్తవులు భక్తి ఉన్నట్టుగానే ప్రిటెండ్ చేస్తున్నారు ఈ రోజున.
యేసు ప్రభు బాగా ఎరిగినట్టుగా ప్రిటెండ్ చేస్తున్నారు ఈ రోజున. నేను చాలా స్పిరిచువల్ అన్నట్టుగానే ప్రిటెండ్ చేస్తున్నారు ఈ రోజున. చాలా మంది క్రైస్తవులు అలాగ ఒక ప్రిటెన్స్లోకి వెళ్ళిపోయారు దేవుని బిడ్డలారా. ఒక రకమైనటువంటి వేషం వేస్తున్నారన్నమాట, భక్తి వేషం ఇది. కానీ వాస్తవంగా భక్తి లేదు, నామకార్థత, నామకార్థత, స్టీరియోటైప్డ్. వెళ్ళాలి కదా అని వెళ్ళటం, పండగ చేసుకోవాలా? మత్తయి సువార్త 15వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 15, ఏడు ఎనిమిది తొమ్మిది. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. చూసారా, పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉందన్నాడు. వాళ్ళకి ఇచ్చిన టైటిల్ ఏంటంటే వేషధారులారా. యు ఆర్ ఓన్లీ ప్రిటెండింగ్ టు బి మోర్ రిలీజియస్, బట్ యు ఆర్ నాట్. మీ హృదయం నాకు చాలా దూరంగా ఉందంటున్నాడు ప్రభు. ఆత్మలో నేను లేను, ఆంతరంగికంగా మీలో మార్పు లేదు, పైకి భక్తిగా కనపడుతున్నారు. అది మాట మన అందరికి తెలుసు కదా, రాకడ సమయంలో అంత్య దినాల్లో మనుషులు ఎలాగుంటారంట, పైకి భక్తి కలిగిన వారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందరు. 2 పేతురు 3:5లో దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు, పైకి భక్తి కలిగిన వారు అంత్య దినముల్లో ఇలాగుంటారని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తారు. వెరీ సాడ్ కదా. అంటే కొన్నిసార్లు ఎంతో కాలంగా మీరు చర్చ్కి వస్తూ కూడాను ఒక రకమైన ప్రిటెన్స్లో జీవించే ప్రమాదం కూడా ఉంది. అంటే రెగ్యులర్గా భక్తిని కనపరుస్తూ రెగ్యులర్గా ఆరాధన తప్పకుండా ఆదివారం ఇక్కడ అటెండ్ అవుతే ఇంకా చాలులే, అదే భక్తి అనుకొని, అదే దైవికం అనుకొని, దాని ద్వారా నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకొని ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటే అది ప్రమాదం, అది ప్రమాదం. పర్సనల్ రిలేషన్షిప్ కావాలి. ప్రభుని ఆరాధించేవారు ఆయన బిడ్డలై ఉండాలి, ఆయన రక్తంలో కడగబడిన వారై ఉండాలి. ఆలోచన చేయండి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. తీతుకు రాసిన పత్రిక చూడండి, టైటస్, ద బుక్ ఆఫ్ టైటస్ chapter 1:16. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. చూసారా, వెరీ క్లియర్ ఎక్స్ప్లనేషన్. మేము దేవుని ఎరిగిన వారమని చెప్పుకుంటారు కానీ వాళ్ళ క్రియలట మ్యాచ్ కావట, వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళ క్రియలు మ్యాచ్ కావట, అదనమాట. అసలు క్రైస్తవులనే వారిని ఎగ్జాక్ట్గా ఎక్కడ పట్టుకోవచ్చు అంటే క్లిష్ట పరిస్థితుల్లో పట్టుకోవచ్చు అనమాట. సమస్యలు వచ్చినప్పుడు, ఆ వ్యక్తికి శోధన వచ్చినప్పుడు, ఆ వ్యక్తికి ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడ్డప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అనుకున్నది జరగనప్పుడు, అప్పుడు యాక్చువల్గా నీ విశ్వాసం ఎంత ఉందనేది బయటపడదు. నువ్వు నిజంగా విశ్వాసమే కాదనేది అప్పుడు బయటపడతావు. ఈ టెస్టింగ్కి వెళ్ళాలి, టెస్టింగ్కి వెళ్ళాలి అందరూ. ఇక్కడ అదే రాశాడు కదా, ఇక్కడ అదే రాశాడు, వీళ్ళ అవిధేయులు, ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులైపోయిన వారు. They don't have any good works. క్రియలు విశ్వాసము రెండు మ్యాచ్ అవ్వట్లేదు అనమాట, అది సంగతి. నీ మాటలు పెద్ద పెద్ద మాట్లాడేస్తావు, నాకు భక్తి ఉందని ఏటర్ మరి ఇలా చేస్తున్నాను, కొంతమంది అంటున్నాను కదా, నువ్వు భక్తి ఉన్నట్టుగా పెద్ద పెద్ద డైలాగులు కొడతావు. మరి నువ్వు ఇంకా ఈ విషయానికి వచ్చే లోపల యు ఆర్ లైక్ దిస్, నువ్వు ఎనీ అదర్ వరల్డ్లీ పర్సన్, జస్ట్ లైక్ ఎనీ అదర్ వరల్డ్లీ పర్సన్ యు యాక్ట్, యు టేక్ డిసిషన్స్ జస్ట్ లైక్ దాట్. అది ఎలాగా, అది అంతే లేవాయి, అందరు చేస్తారు అలాగే, నేను అలాగే చేస్తాను, డోంట్ ఆస్క్ మీ ఆల్ దాట్ అని అంటాం కొన్నిసార్లు అలాగనే. 1 పీటర్ 2:16, స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి ఉండి. చూసారా, స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పి పెట్టుటకు,
హలో వినియోగించ. ఇప్పుడు చూడ, ఇప్పుడు చూడండి మాట, ఏం కప్పి పెడుతున్నారు? దుష్టత్వాన్ని కప్పి పెట్టేస్తున్నాం. ఈవిల్, వి హైడ్ ది ఈవిల్. ఇది ప్రిటెన్స్ అన్నమాట. దే ఆర్ రియలీ ప్రిటెండింగ్ కదా. దే ఆర్ నాట్ రియల్. రియల్ క్రిస్టియన్స్ కాదు. దే ప్రిటెండ్ టు బి ప్రేయర్ఫుల్. బాగా ప్రార్థనా పరులం అన్నట్టుగానే ప్రిటెండ్ చేస్తారు, చూపించుకుంటారు బయటికి చూపించుకోవడానికి. దే ప్రిటెండ్ టు బి గాడ్ ఫియరింగ్. దేవుని పట్ల ఎంత భయం ఉన్నట్టుగా యాక్ట్ చేస్తారు. కొంతమంది భయం ఉండదు, భయం ఉండదు. దే ప్రిటెండ్ టు బి వెరీ స్పిరిచువల్. చాలా ఆధ్యాత్మికంగా ఉన్నట్టుగా యాక్ట్ చేస్తారు. వాళ్ళలో ఆధ్యాత్మికమైన స్థితి ఉండదు. శరీర సంబంధమైన ఆలోచనలు, శరీర సంబంధమైనటువంటి నిర్ణయాలు, డెసిషన్స్ అన్నీ కూడా అలాగే ఉంటున్నట్టుగా మనం. అవుట్వర్డ్ రిలిజియాసిటీ, పైకి మాత్రమే భక్తి అన్నమాట, పైకి మాత్రమే మతపరమైనటువంటి ఆసక్తి అన్నమాట. లోపట ఆ కావలసినటువంటి ఆ యొక్క మార్పు అనేది లోపల మనకు కనపడదు. దీన్ని ఏమంటారంటే, దిస్ ఇస్ ఎ హెరోడ్ స్పిరిట్ అనమాట, హెరోదుకున్న ఆత్మ అనమాట. నేను నువ్వు వచ్చి మిమ్మల్ని ఆయన ఆయన్ని పూజించినట్లు అన్నాడు, భక్తి కనపరిచాడు. ఎవడైనా అక్కడ సడన్గా ఈ మాట వింటే బాబా ఎంత భక్తి అనుకుంటాడు అనమాట. నేను కూడా వచ్చి ఆరాధిస్తా అన్నాడు హెరోద్, ఇంకేం కావాలి మనకి, పోయి చెప్తా పదా అని, ఎక్కడ ఉన్నాడు అని అని ఫీలింగ్ వచ్చేస్తుంది గబుక్కని కదా, గబుక్కని ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు థర్డ్ పాయింట్ హెరోదుని గురించి. ఫస్ట్ పాయింట్ ఏమన్నానంటే, దేవుని యొక్క అధికారం క్రింద రావడానికి ఇష్టపడలేదు. సెకండ్ పాయింట్ ఏంటనంటే, వేషధారణ, ప్రిటెన్స్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇతనికి ఒక టైటిల్ ఉందండి, బెత్లెహేమ్ బుచ్చర్ అంటారు. బుచ్చర్ అంటే ఏంటనంటే కసాయివాడు, బెత్లెహేమ్ కసాయివాడు అనమాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం మనకు తెలిసినట్టుగా, మాథ్యూ 2nd chapter 16th verse, ఆ జ్ఞానులు తన్ను అపహసించినని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని లేదు. Matthew 2:17 చదవండి. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడుపును మహారోదన ధ్వనియు కలిగెను. చాలండి. ఇప్పుడు 16లో మనం చూసింది ఏంటంటే, బెత్లెహేములోని దాని సకల ప్రాంతములలోని 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. యు నో హౌ ఇట్ హ్యాపెన్, ఎలా జరిగింది అనుకుంటారు మీరు? పంపిస్తాడు అందరి ఇళ్ళలోకి దారుణంగా. చిన్నపిల్లలు బెడ్ మీద పడుకొని ఉంటే కోసేయడమే, మెడల్ కోసేయడమే, నో క్వశ్చన్స్ ఆస్క్, ఎవరు ఆపటానికి ఛాన్స్ లేదు. అంత బ్రూటల్, బ్రూటల్ వైలెన్స్, కఠినుడు, చంపేశాడు అలాగా. అందుకనే అంగలార్పు, రోదనం, ఎంత గొగ్గోలెత్తిపోయారన్నమాట సిటీ అంతా. ప్రతి ఇంట్లో రోదనమే, బ్లడ్ షెడ్, బ్లడ్ షెడ్. చిన్న పసిపిల్లలు ఆ రక్త మడుగుల్లో కొట్టుకొని చచ్చిపోతున్నారు అందరు. అసలు ఎంత దారుణమైనటువంటి ఒక యాక్ట్ అండి, బ్రూటల్ యాక్ట్ అంటారమ్మా కదా. ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఆ పని చేశాడు. నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ సచ్ ఎ థింగ్ హ్యాస్ హ్యాపెండ్. ఇట్ వాస్ సో క్రూయల్. యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం, అట్లాగే ఇంటర్నేషనల్ ఫోరం కూడా ఒకటి ఉంది మనకి. మీరు ఆశ్చర్యపోతారు, ఈవెన్ ఇండియన్ గవర్నమెంట్ టుడే ఈజ్ డిస్టర్బ్డ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ కూడా క్రైస్తవుల్ని బట్టి కలత చెందుతుంది, క్రీస్తుని బట్టి కలత చెందుతుంది. ఈరోజున మీరు ఆశ్చర్యపోతారు, జస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చి నెల ఈ సంవత్సరమే మనకి లాక్డౌన్ స్టార్ట్ కాకముందే 27 పీపుల్ వేర్ కిల్డ్, క్రిస్టియన్స్, ఇన్ 11 స్టేట్స్. జస్ట్ వాళ్ళు ఆరాధన చేసుకుని చంపేశారు అంతే, పాస్టర్స్ చంపబడేసి. 27th, ఈవెన్ లాక్డౌన్ ప్రారంభించబడిన తర్వాత కూడా సెంట్రల్ ఇండియాలో ఒక ఇంట్లో చైల్డ్ డెడికేషన్, ఒక చిన్న బాబుని వాళ్ళు ప్రభుకి ప్రతిష్ఠిస్తూ ప్రార్థన పెట్టుకుంటే ఆ కూడికకు వచ్చినటువంటి 50 మంది క్రిస్టియన్స్ని చంపేశారు దారుణంగా. ఏం కారణాలు లేవు ఇప్పుడున్న గవర్నమెంట్.
మీరు ఇంకా చాలా స్టోరీస్ మీరు వింటూ వస్తున్నారు దేవుని బిడ్డలు. ఆగస్ట్ నెలలో కూడా జరిగింది అట్రాసిటీస్ అగెయిన్స్ట్ క్రిస్టియన్స్. చాలా హింసలు ఇప్పుడు క్రైస్తవులకు వస్తున్నాయి. వీ షుడ్ బి రెడీ ఫర్ దాట్. ఇంకా భవిష్యత్తులో చాలా వస్తాయి. నువ్వు యేసు ప్రభు బిడ్డవని తెలిస్తే చాలు, అంతే. దేర్ గోయింగ్ టు కిల్ యూ. నువ్వు దేవునికి చెందిన వాడవని తెలిస్తే చాలు, దేర్ గోయింగ్ టు కిల్ యూ. హేరోదులు అంటాడు లెగుస్తున్నారు, అంతే. గమనించాలి, దే డోంట్ లైక్. ప్రస్తుత గవర్నమెంట్కి అదే ఇష్టం లేదు, క్రైస్తవ్యం అంటే. దే డోంట్ లైక్ క్రిస్టియానిటీ. అందుకని ఇట్లాంటి పనులన్నీ దే వాంట్ టు థ్రెట్. ఇట్స్ ఎ థ్రెట్ ఫర్ దెమ్. దే వాంట్ టు బ్రింగ్ అబౌట్ ఎ ఫియర్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్. క్రైస్తవులు డెవలప్ అయిపోతుంటే చూడలేరు, క్రిస్టియానిటీ పెరుగుతూ ఉంటే చూడలేరు, ఎక్కడ పడితే అక్కడ యేసుప్రభుని గురించిన మాటలు పడుతుంటే కట్టుకోలేరు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో కొన్ని ఇంపార్టెంట్ ఒక 7 or 8 స్టేట్స్ ఉన్నాయి. భయంకరంగా ఈ పర్సిక్యూషన్కి గురవుతున్నటువంటి స్టేట్స్ ఉన్నాయి, నార్త్ ఇండియా, సెంట్రల్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, వీ నీడ్ టు ప్రే. ఇంకా మనకి రాలే పరిస్థితి సౌత్ ఇండియా, సౌత్ ఇండియాకి రాలే ఆ పరిస్థితి. బట్ పీపుల్ ఆర్ కిల్డ్ ఫర్ నో రీజన్. వాళ్ళని క్వశ్చన్ చేయడానికి ఎవరు లేరు, వాళ్ళ మీద కేసు పెట్టడానికి ఏం లేదు. దేవుని బిడ్డలారు, అండ్ పీపుల్ ఆర్ రిజెక్టింగ్ జీసస్ క్రైస్ట్. దే డోంట్ వాంట్ హిమ్, దే డోంట్ వాంట్. ఎట్లాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది మనం ఆలోచిస్తే, ఆ పరిస్థితి ఇప్పుడు వస్తున్నట్టుగా మనం గమనిస్తాం. వీ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. యోహాన్ సువార్త 1:11 మన అందరికి తెలిసిన మాట. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు, తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చాలండి. సమ్ పీపుల్ హవ్ రిజెక్టెడ్ హిమ్. ఇప్పుడు ఇదే మనం గమనిస్తాం. సమ్ పీపుల్ హవ్ రిజెక్టెడ్ కదా. నేను ఫస్ట్ టైం ఆఫ్టర్ 9 months మొన్న 9వ తారీఖున ఐ వెంట్ టు చెన్నై. ఫస్ట్ టైం ఆఫ్టర్ 9 months పరిచయ కొరకు వెళ్ళాను చెన్నై, అవుట్ ఆఫ్ బెంగళూరు అనమాట. అక్కడ మాట్లాడుతూ ఒక మాట నేను వాళ్ళతో మాట్లాడుతూ ఏమన్నానంటే, ఒక దినం ప్రతి మోకాలు దేవుని ఎదుట వంగాల్సింది, ప్రతి నాలుక ప్రభుని స్తుతించాల్సింది, ఈయనే ప్రభుని ఒప్పుకోవాల్సింది. మోడీ గారు కూడా తప్పదు. ఇప్పుడు ఎంతమందినైనా చంపేసే నువ్వు, తో నో ప్రాబ్లం, బట్ వన్ డే యూ హ్యావ్ టు కమ్ బిఫోర్ హిమ్. ఆయన దగ్గర నిలబడాల్సింది, ఆయన ఎదుట వంగిపోవాల్సింది. వి హ్యావ్ ఎ గ్రేట్ బిగ్ గాడ్. ద గాడ్ దట్ వీ వర్షిప్ ఈస్ ఎ రియల్ గాడ్, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. అది మనకు తెలుసు. ఇటు దేవుని అధికారం క్రిందకు రావడానికి నువ్వు ఇష్టపడాలి, ఇటు దేవుని ఆరాధించడానికి నువ్వు ఇష్టపడాలి. ఆయన రిజెక్ట్ చేస్తే ఎలాగా, తను ఎందరు అంగీకరిస్తే వాళ్ళందరికీ దేవుని పిల్ల అవటానికి అధికారం ఇచ్చాడు ప్రభు. తృణీకరించిన వారు అలాగే తృణీకరించారు, రక్షణ తృణీకరించారు, దేవుడిచ్చే భద్రత తృణీకరించారు, దేవుడిచ్చేటువంటి ఆ నిత్య జీవాన్ని కూడా వాళ్ళు తృణీకరిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఇంకొక బ్యూటిఫుల్ మాట ఏంటంటే, నాకు ఒక డౌట్. ఇక్కడ 2వ అధ్యాయం మత్తయి సువార్త మీరు చూడండి, Matthew 2:4 2nd chapter 4th verse. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. చూడండి, ఆశ్చర్యం కదా. ఏమని అడిగాడు? క్రీస్తు ఎక్కడ, ఆ పాయింట్ అడగకూడదు. ఏమని అడగాలి అసలు? రాజు ఎక్కడ, ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టని అడగాలి. క్రీస్తు అనే పేరు ఎవరు చెప్పారు ఈయనకి? ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం ఈ మాట బయటకు వస్తుంది హేరోదు నోట్లోంచి. అప్పటి వరకు ఎవరికి తెలియదు ఈయన పేరు క్రీస్తు అని. క్రీస్తు అని ఎవరికి తెలియదు అంటే ఇంతకు ముందే తెలుసుకున్నాడు అనమాట. హేరోదు తెలుసుకొని కూడా నోరు పూసుకున్నాడు అనమాట. ఇంకెవరు ఎత్తకపోతే నేను ఎత్తకూడదు, ఎవడని ఎత్తేస్తే చంపేద్దాం అనుకున్నాడు అనమాట. అది సంగతి కనుక ఇది ఇట్స్ లైక్ ఎ స్లిప్ ఆఫ్ టంగ్.
ఇట్స్ లైక్ ఎ స్లిప్ ఆఫ్ టంగ్ అనమాట. అనుకోలేదు, గబుక్క నోట్లోంచి వచ్చేసింది క్రీస్తు. అక్కడ పోయి ఎవడు చెప్పాడు నీ క్రీస్తని, క్రీస్తుని ఎవడు చెప్పాడు అసలు నీకు అంటే? హీ ఆల్రెడీ న్యూ ఇట్ ఇంటెన్షనల్లీ, హీ రిజెక్టెడ్ క్రైస్ట్ ఇంటెన్షనల్. కావాలనే తెలిసి తెలిసి నువ్వు క్రీస్తుని రిజెక్ట్ చేస్తున్నావు. ఈరోజు హేరోదుకి చాలామంది గ్రాండ్ చిల్డ్రన్ ఉన్నట్టుగా ఉంది కదా. సో మెనీ పీపుల్ హార్డ్ హార్టెడ్, డోంట్ వాంట్ క్రైస్ట్, రిజెక్ట్ హిమ్, డోంట్ వాంట్ కమ్ అండర్ హిస్ రూలింగ్. చాలామంది అలాంటి వారు ఉన్నట్టుగా. బట్ ద సేమ్ టైం దోస్ హు ఆర్ రియలీ వైజ్ విల్ ఆల్వేస్ సీక్ క్రైస్ట్ అనే మాట మనం చెప్తాం. జ్ఞానవంతులైతే ప్రభువుని వెతుకుతూనే ఉంటారు, ప్రభువుని వెతుకుతూనే ఉంటారు. దిస్ మాన్స్టర్, ఇంకో పేరు పెట్టారు హేరోదుకి, మాన్స్టర్ అన్నారు, మృగం, పెద్ద మృగం అంటే ఈయన, బ్రూటల్ రూత్లెస్ పర్సన్ అని మాట్లాడాడు. ఇతడు 36 ఇయర్స్ రూల్ చేశాడు ఈ ప్రాంతం. 36 సంవత్సరాలు రాజుగా ఉంటే ఎంతమందిని చంపేసి ఉంటాడు మీరు ఊహించండి. బట్ విచారకరం ఏంటంటే హీ హ్యాడ్ ఎ వెరీ బ్యాడ్ డిజీజ్ చనిపోవడానికంటే ముందుగా. ఆ డిజీజ్ దేంతో కూడిందంటే కిడ్నీ ప్రాబ్లంతో ఒక డిజీజ్ వచ్చిందంట ఆయన. ఇట్స్ కాల్డ్ గ్యాంగ్రిన్ ఆఫ్ జెనిటేలియా అంటారు. జెనిటల్ ఆర్గన్స్కి గ్యాంగ్రీన్ వచ్చిందట, భయంకరమైన డిజీజ్. దానికి మందు లేదు ఆ దినాల్లో, ఒళ్ళంతా వాసన కొట్టేస్తుంది, బాడీ అంతా ఇచ్చింగ్, దురద, బాడీ అంతా దురదే. ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ పెయిన్ ఇన్ ద ఇంటెస్టైన్స్ ఆయనకు వచ్చిందట. బ్రెత్లెస్నెస్, తర్వాత దాంతోపాటు ఫిట్స్ అట, కన్వల్షన్స్ అంట, ఫిట్స్. ఇంత సమస్యలతో బాధపడ్డాడట. ఇంతమందిని చంపినాడు, చనిపోకముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తనకు. పీపుల్ కుడ్ సీ దాట్. ఏం చేయలేకపోయారు, ఏం చేయలేకపోయారు. వెన్ గాడ్ యునో ఇంటర్వీన్స్, దేవుడు చొరవ చేసుకుని వస్తే నువ్వు ఎక్కడ బతకలేవు, ఎవడు నేను ఏం చేయలేవు. దట్ విల్ బి యువర్ డ్రాస్టిక్ ఎండ్ అన్నమాట, భయంకరమైన మరణం అవుతుంది. క్రీస్తు పూర్వం 4వ సంవత్సరంలో హీ డైడ్. ఇక్కడ 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చూస్తాం. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. చాలు, అక్కడ ఆపేట్. హేరోదు చనిపోయిన తర్వాత, బట్ మనకి ఇక్కడ వన్ వర్డ్ తో ఇచ్చేసాడు హేరో చనిపోయాడని. బట్ యు నీడ్ టు నో ద హిస్టరీ, హౌ హీ డైడ్. దాన్ని బట్టి ఎంత డ్రాస్టిక్ మరణం దేవుడు అతనికి ఇచ్చాడనేది మనకు అర్థం. సో వాట్ ఈస్ ద లెసన్ దట్ వి లెర్న్? నేను రాత్రి ఆలోచన చేసినప్పుడు ఈ 3 పాయింట్స్ మాత్రం కాకుండా ఇంకొక 3 మాటలు కొట్టిగా అనుకున్నాను. మనందరికీ దేవుడిచ్చింది ఓన్లీ 1 లైఫ్, గుర్తుపెట్టుకో. దిస్ 1 లైఫ్ క్యాన్ బి లివ్డ్ ఐదర్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆర్ లివ్ ఫర్ సేటన్ ఆర్ యు కెన్ లివ్ ఫర్ గాడ్. నీ కొరకే జీవించవచ్చు, నువ్వు సాతానికి అప్పగించుకొని సాతాన్ కొరకు జీవించవచ్చు, లేదా ఈ ఒక్క జీవితం దేవుని కొరకు అప్పగించుకొని దేవుని కొరకు నువ్వు జీవించడానికి అవకాశం. దట్స్ ఇట్. దేవుడు మంచి అవకాశం మనకిస్తాడు, రక్షకుడు మనకు. కొంతమంది తన స్వకీయులు ఆయన రిజెక్ట్ చేశారు, నువ్వు రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయనకి సమర్పించుకోవాలి, ఆయన ఇచ్చే రక్షణ స్వీకరించాలి, ఆయన్ని ప్రభువుగా అంగీకరించాలి, ఆయన ప్రభుత్వం కింద ఉండటానికి నువ్వు ఇష్టపడాలి. ఆయన చేత నడిపించబడినటువంటి జీవితాలు బహు ఆశీర్వదకరమైనటువంటి జీవితాలని మనకు, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.